మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా? ఎందుకు రావాలి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా, మీరేమో ఋషి కొండలు కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా? కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి, మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా, పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం ప్రత్యేక హోదా అన్నీ తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా? దేనికి రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా? 3000 కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం, 4000 కోట్లతో పంట నష్టపరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు. ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు, దేవుడు బంగారు పల్లెంలో అన్నీ పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ, కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఒక నోటు ఇవ్వడం జరిగింది. ఈ నోటు ప్రకారం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక వాళ్ళు నడపలేము అని వాళ్ళ హెల్ప్లెస్నెస్ ఈ నోటు ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నోటు ఏం చెప్తుంది అంటే, దూదికి సూదికి కూడా డబ్బులు లేవు అని వీళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీని సారాంశం ఏమిటంటే, ఇప్పటికీ వీళ్లకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా కలుపుకుంటే ఇప్పటికీ వీళ్లకు చెల్లించాల్సిన బకాయిలు 3000 కోట్ల రూపాయలు దాకా ఉంది అని, ఈ బకాయిలు చెల్లించకపోతే మేము హాస్పిటల్స్ ఎలా నడుపుకోవాలి, మాకు సూదికి దూదికి కూడా డబ్బులు లేవు, ఇన్ని నెలలు పేమెంట్స్ లో వెనకపడితే మేము లోన్స్ తెచ్చుకొని, వడ్డీలకు లోన్స్ తెచ్చుకొని, ఓవర్ డ్రాఫ్ట్లు తెచ్చుకొని ఇంతవరకు నడుపుకుంటూ వచ్చాము, ఇక మా వల్ల కాదు, మేము కూడా ప్రజలకు సేవ చేసే విషయంలో ఎంత భాగస్వామ్యం అవ్వాలి అనుకున్నా కూడా ఇక మా వల్ల కావటం లేదు అని వాళ్ళు చేతులెత్తేసి ఈరోజు మేము ఇక ఆరోగ్యశ్రీని, ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు NTR వైద్య సేవలు అంటున్నారు దీన్ని, మేము ఇక నడపలేము చెయ్యలేము అని వీళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అసలు ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి పథకం, కాంగ్రెస్ పార్టీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుంటే 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేస్తే ఆరోగ్యశ్రీ అందులో ఒకటి. ఈ ఆరోగ్యశ్రీ పథకం, ఆయన డాక్టర్ కాబట్టి రోగులకున్న కష్టాలు, ఆ కుటుంబాలకు ఎదురయ్యే అప్పులు బాధలు అన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి, ఆరోగ్యశ్రీ పథకం ఎంత ముఖ్యమో గ్రహించాడు కాబట్టి తన పాదయాత్రలో ప్రజలకు అప్పులవుతున్నాయి అంశాలలో అనారోగ్యం ఒకటని గ్రహించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ఒక మన రాష్ట్రంలోనే కాదు, ఎన్నో ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అద్భుతమైన పథకము అని దీన్ని సర్టిఫై చేస్తూ ఎన్నో పక్క రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ చేయడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అయినా, US లాంటి దేశాలైనా ఇలాంటి ఎన్నో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ చేయడం జరిగింది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఈ రోజు ఏ స్థితిలో ఉందో, ఎంత దుస్థితి ఉందో ఒకసారి గమనించమని కోరుతున్నాం. వీళ్ళు ఈ లేఖలో చెప్పిన ప్రకారము సెప్టెంబర్ 23లో మాకు ఆఖరిన పేమెంట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 23 తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు. ఈ రోజు వరకు అప్పటి నుంచి బకాయి వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్ కు సంబంధించే 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సి ఉంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కలుపుకుంటే 3000 కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు ఉన్నాయి అని అంచనా. మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకయ్యుండి నేను వారసుని అని చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 23 తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. ఇది మా కుటుంబానికి పర్సనల్ గా ఆరోగ్యశ్రీ ఇది డెవలప్
అవుతున్న సమయంలోనే ఇది రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రియమైన పథకమో మా అందరికీ తెలిసిన విషయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి నేనే వారసుని అని చెప్పుకుంటున్నారు కదా, మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకానికి మీరు బిల్లులు ఎందుకు కట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సెప్టెంబర్ లో లాస్ట్ లో 2023 సెప్టెంబర్ 3 లో 23 కు లాస్ట్ బిల్లు వీళ్ళకి అందిందంట. దాని తర్వాత మాకు డబ్బులు అందలేదు, మేము ఎలా నడుపుకోవాలి అని వీళ్ళు అడుగుతున్నారు. ఈ రోజుకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు వీళ్లకు అప్పులున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎందుకు చెల్లించటం లేదు? ఈ అసోసియేషన్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకొని ఆరోగ్యశ్రీ సీఈఓ దగ్గరికి వెళ్లి మల్టిపుల్ టైమ్స్ మా గోడు చెప్పుకున్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకున్న పాపాన పోలేదు. ఎన్నిసార్లు మా నివేదికలు ఇచ్చి మేము అలసిపోయాము ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకి, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఇక మేము మా వల్ల కాదు అని వాళ్ళు ఈ రోజు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇప్పటికి 2 నెలలైంది మీరు స్వేరింగ్ ఇన్ చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి ప్రభుత్వం మీకు తెలుసు, రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు అన్ని మీకు తెలుసు, అయినా రాష్ట్ర భవిష్యత్తు నాది బాధ్యత అని మీరు భుజాన వేసుకుని కూటమి ప్రభుత్వం నేను చేయగలను, నాకు 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. భవిష్యత్తు బాధ్యత నాది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి కూటమి ప్రభుత్వం మీద అయినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడున్న మీ ఎంపీలే కాదు, ఆఖరికి వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు. అందరూ కలిస్తే 25 మంది ఎంపీలు, బీజేపీ పార్టీ మన ఎంపీలను వాడుకుంటుంది. మరి ఇలాంటప్పుడు మనకేం చేస్తున్నారు వాళ్ళు? మనకు కనీసం ఆరోగ్యశ్రీకి కూడా బిల్లులు ఇచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు గారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆరోగ్యశ్రీ పథకం అన్నది అద్భుతమైన పథకం. ఎవరు మొదలు పెట్టారు అన్న విషయం పక్కన పెడితే, యాజ్ అ స్కీమ్ ఆరోగ్యశ్రీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్. దేశ విదేశాలలో ఎంతో మంది దీన్ని మళ్ళీ ఎమ్యులేట్ చేయడం జరిగింది. కారణం, ఇది ఎంతో మంది పేద ప్రజలకు ఆసరా ఇచ్చే పథకం కాబట్టి. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి నాయకునికి ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఎవరు అధికారం లేకొచ్చినా కూడా. నాకైతే ఆశ్చర్యంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ లో బిల్లులు చెల్లించారు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులే చెల్లించలేదు అని. అసలు ఆరోగ్యశ్రీకే కాదు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా బకాయిలున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం కూడా 54 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు తలపెడితే 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోయిన ప్రాజెక్టులను నేను 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, నేనే వారసుని అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులు మీరు ఎందుకు పూర్తి చేయలేదు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రాజశేఖర రెడ్డి గారికి ఇంత ప్రియమైన ఆరోగ్యశ్రీ పథకానికి కూడా బిల్లులు చెల్లించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్. చంద్రబాబు గారికి ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆరోగ్యశ్రీ మన ప్రజలకు ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎన్డీఏకి మన అందరు ఎంపీలు 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఉడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి. మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం? చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు. రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము. కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ వీళ్ళకి ఈ అసోసియేషన్ కే 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారంట. ఇది కాకుండా మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కలుపుకుంటే ఇంకొక 500 కోట్లైనా ఉంటుంది అనే అంచనా. ఆ 3,000 కోట్లను చంద్రబాబు గారు ఏ పద్ధతిలో తీరుస్తారు, ఎప్పుడు తీరుస్తారు, వీళ్ళని పిలిపించండి, మాట్లాడండి, వీళ్లకు భరోసా కల్పించండి. కనీసం 15-25% ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయండి. మిగతాది ఏ ఫేజెస్ లో రిలీజ్ చేస్తారో వాళ్లకు భరోసా కల్పించండి. ఈ ప్లాన్ మొత్తం డ్రాఫ్ట్ అవుట్ చేయండి. ఈ నెలంతా మీరు టైం తీసుకోండి, దీని మీద వర్కౌట్ చేయండి. కానీ ఈ నెల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఆరోగ్యశ్రీని బతికించుకునే ప్రయత్నం ఆ కొట్లాట కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం.